హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిత్విక్ రీల్స్. నా పేరు అంజలి క్రాంతి. ఈరోజు మనతో ఉన్న వాళ్ళు చాలా గొప్ప యూట్యూబ్ స్టార్. ఆయన పేరు ఏమనుకుంటున్నారా? ఆర్కే బాబాయ్. ఆయన 800కు పైగా షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకుందామా? కమ్. నమస్తే ఆర్కే బాబాయ్ గారు. సార్, మీకు ఆర్కే బాబాయ్ అని పేరు ఎలా వచ్చింది? అందరూ బాబాయ్ బాబాయ్ అంటారు, అందుకనే బాబాయ్. యాక్చువల్గా నా పేరు రామకృష్ణ. రామకృష్ణ ఆకురాతి రామకృష్ణ. మాది వచ్చి గుడివాడ. గుడివాడ నుంచి మన మేము 6 అన్నదమ్ములు. నేను 5వ వాడిని. మాది పెద్ద ఫ్యామిలీ. మా ఫాదర్ వచ్చి మొట్ట మేస్త్రి, అలాగే టాపి మేస్త్రి అనమాట. అయితే అలాగా నేను ఉండగా 10th క్లాస్ పాస్ అయ్యాను. ఇంటి వరకు చదువుకున్నాను. మీకు ఇండస్ట్రీ వైపు రావడానికి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, లేదంటే ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా? నేను స్వతహాగా ఎన్టీ రామారావు ఫేవరెట్. ఎన్టీ రామారావు గారు అంటే చాలా అభిమానం. అది గుడివాడ కావడం వల్ల ఎన్టీ రామారావు గారు 2 సార్లు నుంచున్నారు. దాంట్లో నేను సౌత్ ఇండియా సూపర్ స్టార్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు వైవిఎస్ చౌదరి గారు ఉన్నారు కదా, వాళ్ళ అన్నయ్య గారు మా ఇంటి దగ్గర ఉండేవారు. మా అప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఆయన వచ్చి సెక్రటరీ, మంచి బాగా చేసేవాళ్ళం. మన సర్దార్ రాముడు అండి రిలీజ్ కానించి బుక్స్ కూడా మేము ప్రింటింగ్ చేసాం, అన్నీ బాగా చేసామన్నమాట. అది బాబాయ్ గారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? కుటుంబ నేపథ్యం అంటే మాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగపిల్లడు. ఒక మగపిల్లడు అయితే చనిపోయాడు రామారావు రింగ్ రోడ్డు విజయవాడలో. మిగతా ఇద్దరు పిల్లలు మ్యారేజ్ చేసేసాను. మనవడు మనవరాడు ఉన్నారు. సార్, మీరు ఆ వయసు నుంచే రావాలనుకున్నారు, మరి ఇంట్లో వాళ్ళు మీ తల్లిదండ్రులు ఒప్పుకున్నారా? తల్లిదండ్రులు అంటే మా అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారు, మా ఫాదర్ కూడా చనిపోయాడు. తర్వాత నేను సరే అని చెన్నై వెళ్ళాను. చెన్నైలో చేద్దామని చెప్పేసి ట్రై చేస్తే అప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సోమన్ బాబు, కృష్ణ, పెద్దవాళ్ళే ఉండేవాళ్ళు, చిన్నవాళ్ళకి అవకాశం లేదు. అయినా సరే 3 సినిమాలు తీస్తాను నేను. ఒకటి పచ్చని కాపురం, ఒకటి ఏమో దాగుడు మూతలు, ఇంకోటి ఏమో కొత్త సినిమా. 3 సినిమా అప్పట్లోనే 525 రూపాయలు ఇచ్చారు నాకు. అప్పుడు కానించి ఇక ఎలాగైనా సరే నేను సినిమాలు చేయాలనుకున్నాము. మ్యారేజ్ అయింది కొత్తలో కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చేయమని చెప్పారు. నేను రిటర్న్ వచ్చేసాను. రిటర్న్ వచ్చేసిన తర్వాత ఈ ఏం చేయాలనే ఆలోచనలో ఓ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెడదాము, సినిమాలు ఇంట్రెస్ట్ అని చెప్పేసి విజయవాడ వచ్చేసి విజయవాడలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేసి అప్పటి నుంచి ఇచ్చిన ఎన్టీ రామారావు గారి సినిమాలు, అవి చిన్న సినిమాలు చేస్తూ వచ్చాను అనమాట. డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేసి 200 సినిమాల వరకు నేను రిలీజ్ చేశాను. 8 సినిమాలు మటుకు ప్రొడ్యూసరు. ఫస్ట్ ఆమె అనుభవం అనే ఒక మూవీ చేశాను, దాంట్లో మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. లైఫ్ బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. సరే అని ఇక ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత నేను విజయవాడలో ఉండలేక ఇల్లు అమ్మేసి అప్పులన్నీ తీర్చేసి హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చేసి తర్వాత సత్యనారాయణ గారు అని ఒక అతను ఉన్నారు, ఆయన ఆఫీసులో ఉంటూ ఉండేవాడిని. ఉంటా ఉంటే ఏదో ఏదో చేయాలి, ఏదో సంపాదించాలి అని అనుకున్నప్పుడు షార్ట్ ఫిల్మ్ చేద్దామన్న కోరిక కలిగింది. షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నప్పుడు సుబ్రహ్మణ్య అనే ఆయనకి 30,000 రూపాయలు పెట్టి షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసాం. అది 70 లక్షల మంది చూశారు. అప్పటి నుంచి 1/1, 1/1, 1/1 850 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఇప్పటికీ అతను 1 కోటి రూపాయల వరకు సంపాదించుకున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా 5-6 ప్రొడ్యూసర్స్ కూడా 50 లక్షలు, 40 లక్షలు అలా సంపాదించుకున్నారు. అందరూ సంపాదించుకున్నవాళ్ళే, కానీ దీనిలో నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. సార్, మీరు 800కు పైగా షార్ట్ ఫిల్మ్స్ చేశారు కదా, ఎలాంటివి చేశారు? రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్. రొమాంటిక్ అంటే ఎలా? ఇప్పుడు మామూలుగా మన మామూలు సినిమాల్లో చూసేలా కిస్ వర్క్ అలానా, లేదంటే ఇంకెలాంటివి? ఇంకో డైరెక్ట్గా ఇలాంటివి చేసేవాళ్ళు. ఇలాంటివి చూసారా? చూస్తున్నారు కదా ప్రేక్షకులు, ఈయన వయసు ఎంత, ఈయన ఎలాంటి అమ్మాయితో చేస్తున్నారో చూడండి. ఇది
అవన్నీ అయిపోయినాయి అమ్మా, తీసేశారు యూట్యూబ్ మొత్తం. ఎందుకు తీసేశారు? యూట్యూబ్ తీసేశారంటే ఏం చెప్తావు? అదే, ఎందుకు తీసేశారు? మీరు ఏమనుకుంటున్నారు ఎందుకు తీసేశారు అనుకుంటున్నారు? ఒక్కొక్క వీడియో వచ్చి 70 లక్షల కోటి మంది చూశారు. మీరు 800 పైగా షార్ట్ ఫిల్మ్స్ తీశారు కదా, మీ వైఫ్ చూసారా? తెలీదు, తెలిసినా కూడా నేను తప్పు చేస్తాను అని చెప్పేసి అనుకోలేదు. యాక్షన్ అయ్యింది కదా అని చెప్పి అనుకుంది, యాక్షన్లోనే ఉన్నాయి. మీ పిల్లలు చూడలేదా? అడిగారు, కానీ ఇది యాక్షన్ అమ్మా అని చెప్పాను. నేనంటే చాలా మంచి గౌరవం, దానివల్ల నాకు ఎలాంటి ఇంటి దగ్గర ఎలాంటి ఇది రాలేదు. అయితే మీరు మిమ్మల్ని ఇంట్లో ఒక రకంగా చూపించుకుంటున్నారు, బయట ఇంకొక రకంగా ఉంటున్నారు. ఒక్క వీడియో వచ్చి 70 లక్షల కోటి మంది చూశారు. అలాగే 850 మంది చూస్తూ అంటే మామూలు విషయం కాదు. చాలా ఫేమస్ అయ్యారు అనుకుంటున్నారా? అవును. ఎంత ఫేమస్ అయ్యారు? నేను చాలా ఫేమస్ అయ్యాను ఇలా ఇలాంటివి చేసి. ఇలాంటివి చేసేట్టే కాదు, దానివల్ల నేను ఫేమస్ అయ్యాను. సార్, మీరు బయటికి వెళ్తే అందరు గుర్తిస్తారా మిమ్మల్ని? బ్రహ్మాణం గుర్తిస్తారు. ఆహా, వెళ్తారా మీరు బాగా రోజు బయటికి? వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? బడిత పూజ, చెప్పులతో పూజలు అలాంటివి. చెప్పులతోనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ వయసు ఎంత? నా వయసు ఎంత? చెప్పులతో కొడతానంటావేంటి? చెప్పండి సార్, స్వాతి నాయుడు గారితో మీకున్న సంబంధం. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సంబంధం ఏమీ లేదు, నేను ఆమె ఆర్టిస్ట్, నేను ఆర్టిస్ట్. కానీ మా దగ్గర బోలెడ్ ఫోటోలు ఉన్నాయి. మీరు ఆవిడతో ఎలా చేశారు, అలాంటి యాక్టింగ్ ఎలా చేయించారు, మీరు చేశారు? డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేశాను నేను, అంతే. అంటే డైరెక్టర్ గారు ఎలా చేయమంటే అలా చేస్తారా? అలా చేశాను. ఎలా చేశారు? ఊరినే ఇప్పుడు ఊరినే డబ్బులు ఎవరు ఇస్తారు? అంటే ఇలాంటివి చేస్తే డబ్బులు ఇస్తారు అంటే ఏమైనా చేస్తారు సార్? మీరు డబ్బుల కోసం ఏమైనా చేస్తారంటే అలా చేసాము. మీరు మంచి కుటుంబం నుంచి వచ్చి ఇలాంటివి చేసి డబ్బులు సంపాదిస్తున్నారా? ఏమ్మా, ఇంటర్వ్యూ వచ్చాను నేను, నువ్వు ఇలా చేస్తే నేను మాట్లాడితే నేను మాట్లాడలేను. లేదు సార్, మీరు చిన్న వయసులోనే ఎన్టీఆర్ గారితో 3 సార్లు మాట్లాడాను అన్నారు. అప్పుడు ఆయన దగ్గర నుంచి మీరేం నేర్చుకోలేదా? ఏం నేర్చుకోలేదు, ఎందుకు నేర్చుకోలేదు? నటన ఎవరు ఇప్పటికైనా సరే నాకు చిన్న ఛాన్స్ ఇస్తే నేను చేస్తాను. నాకు నా వయసు తగ్గిన ఛాన్స్ ఇస్తే చేస్తాను. నేనేదో నిరూపించాను. మీరు ఫస్ట్ ఎవరితో చేశారు చెప్పండి? కృష్ణ గారితో చేశాను. తర్వాత? తర్వాత పెద్ద ఆర్టిస్టులు ఎవరు లేరు. మీరు యూట్యూబ్ లో ఫేమస్ అవ్వడానికి ఎవరితో చేశారు? స్వాతి నాయుడు. ఎవరు సార్? స్వాతి నాయుడు. స్వాతి నాయుడు, శశి, చాలా మంది. 42 మందితో చేశారు. స్వాతి నాయుడు గారితో ఎందుకు మీరు అంత ఫేమస్ అయ్యారు? ఫేమస్ అయితే చూసారు అప్పుడు. ఏం చూసారు? ఏం చూసారంటే చెప్తా చెప్పండి సార్. స్వాతి నాయుడు గారితోనే మీరు అన్ని ఫిల్మ్స్ చేయాల్సిన అవసరం ఏముంది? చూస్తున్నారు కాబట్టి. చూస్తే ఏ పడితే అవి తీస్తారా సార్? డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే బోలెడు పనులు ఉన్నాయి, జాబులు చేయొచ్చు, కూలి పని చేయొచ్చు, ఎన్నో ఉన్నాయి. నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్. వేరే అది చేయాలన్నా కూడా చాలా ధైర్యం కావాలమ్మా. నేను చేశాను 850 షార్ట్ ఫిల్మ్స్ చేశాను నేను మామూలుగా. మొత్తం స్వాతి నాయుడు గారితోనే? స్వాతి నాయుడుతో 130 చేశాను. 130 చేశారంటే మీకు ఎంత రిలేషన్ ఉండి ఉంటారు సార్? ఎంత రిలేషన్? రిలేషన్ అనేది మామూలుగా ఫ్రెండ్. ఎలాంటి ఫ్రెండ్? ఫ్రెండ్ మామూలు ఫ్రెండ్. మామూలు ఫ్రెండ్ అంటే? మామూలు ఫ్రెండ్ అంటే మామూలు ఫ్రెండ్ అంటే చెప్పండి. మామూలు ఫ్రెండ్స్ అంటే ఏంటి సార్? ఎలా చెప్పండి. అంటే మామూలు ఫ్రెండ్తో అంటే అలా వెళ్ళి టీ తాగడానికో ఇలానో వెళ్తాం. కానీ మీరు పడక గది వరకు వచ్చే అన్ని సీన్లు చేయడం ఇన్ని చేశారు, దాన్ని ఫ్రెండ్షిప్ అంటారా? సార్, ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది మీరు ఏ రకంగా తప్పు చేశారు, చేయలేదు. నటన ఇది కూడా నటనే. మరి ఇప్పుడు బయట వస్తున్న ఆచార్య మూవీ, సంథింగ్ మూవీస్ అన్ని ఉన్నాయి కదా సార్, వాళ్ళు చేసేది ఏమంటారు? వాళ్ళది నటనే, వాళ్ళది నటన, మీది నటన. మరి వాళ్ళు అలా ఉన్నారు, మీరు ఇలా ఉండిపోయారు. మాకు అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి ఇలా ఉండిపోయారు. ఇది నటనే, అది నటనే. వాళ్ళు ఇంటే కోపడతారేమో సార్. ఏం కోపడరు, చెయ్యమనండి ఇలాగే ఎవరైనా. సార్, దీన్ని యాక్షన్ అని అనుకుంటే మరి హీరోలు వాళ్ళు ఎందుకు మిమ్మల్ని తీసుకోలేదు, ఎందుకు మంచి ఆపర్చునిటీస్ ఇవ్వలేదు?
కోల్డ్ స్పూన్ తో పుట్టారు. వాళ్ళు పెద్ద పెద్ద ఛాన్సులు ఉన్నాయి, మాకు లేవు ఛాన్స్. మీరు ట్రై చేయాలి సార్. ఏం ట్రై చేయాలి? ఫస్ట్ నుంచి మంచి మంది దగ్గర ఉన్నాయి. నాకు ఛాన్స్ ఉండే ఛాన్స్ ఉండే నేను ఇంతమందిని అడిగాను, ఎవరైనా ఇచ్చారా నాకు ఛాన్స్? ఫస్ట్ నుంచి మంచి ఛాన్సుల కోసం వెయిట్ చేస్తే వస్తాయి సార్. రాలేదు కదా అని ఇలాంటివి చేస్తారా ఎవరైనా? ఇది మంచిది కాదు, ఇది మర్యాదగా ఉండదు. ఇలాగా ఛానల్ ఏదో ఇంటర్వ్యూ అని చెప్పి పిలిచారని వస్తే ఇలాగ చేస్తారా? అయ్యో ఈ మాత్రానికి సార్, సార్ ఆగండి. ఈ మాత్రానికి ఇలా అయిపోతే ఎలా సార్? ఇంకా మా ప్రేక్షకులు చాలా అడగాలనుకుంటున్నారు మిమ్మల్ని. ఇంకా చాలా క్వశ్చన్లు మాలో అలానే ఉండిపోయి సార్. సార్ అలా వెళ్ళిపోవద్దు సార్, అలా వెళ్ళిపోకండి సార్. మీ గురించి ఇంకా జనాలకు చాలా తెలియాలి. అలా వెళ్ళిపోకండి, పిలవండి సార్, ఆయన పిలవండి. అయ్యో చూసారు కదండి, నిజాలు బయటకు వస్తే ఇలా ఉంటుంది. నిజాలు బయట పెట్టాలన్నా ఇంత భయపడుతున్నారు. అందుకే ఆయన ఉన్న మొత్తం తీసేసారు యూట్యూబ్ లో. ఒక్కటి కూడా షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు వెతికినా మీకు రాదు. సో అంత మంచి చేశారు. ఇది మన ఆర్కె నాయుడు గారు. ఏంటి బాబా ఇక్కడ ఉన్నారు? ఇంటర్వ్యూ మధ్యలో వచ్చేస్తా ఎలా? అది పద్ధతేనా ఇంటర్వ్యూ? అది అమ్మాయి ఏం మాట్లాడుతుంది, నా గురించి తెలీదా? అలాగే నా అడిగేది చెప్పు తీసుకుంటుందా? బయటకు వెళ్తే నాకు ఎంతమంది సెల్ఫీలు దిగారు, ఎంతమంది అభిమానించారు, నాకు బట్టలు తెప్పించేవాళ్ళు, మందు పెట్టేవాళ్ళు. అసలు ఎంత మంచి ఛాన్స్ ఇస్తే నేను చేయనా? మంచి ఛాన్స్ ఇస్తే నేను ఎరగదీస్తాను. నా గురించి మీకు ఇంకా తెలియలేదు, అది ఒక ఇంటర్వ్యూవా? చెప్పు తీసుకుంటుందా? ఆర్కే బాబాయ్ అంటే 42 మందితో నేను చేశాను. ఒక్క అమ్మాయి కూడా నన్ను ఇంతవరకు వేలు పెట్టి చెప్పలేదు. నేను ఇంత విద్యార్థిపరులను వాళ్ళందరికీ తెలుసు. నా గురించి మీకేం తెలుసు? అమ్మా ఇంటర్వ్యూలో చేసే అమ్మాయికేం తెలుసు? అత్తే బాబాయ్ అంటే ఏంటో నేను నిరూపిస్తాను. అత్తే బాబాయ్ గోల్డ్. నేను ఒక్కరితో కూడా మాట పడలేదు ఇంతవరకు. మీ ఛానల్కి వచ్చి ఛానల్లో అమ్మాయి అదే ప్రశ్న, చెప్పు తీసి కొడతారా? ఎవరు కొడతారు నన్ను? ఎవరినైనా అడగండి. సినిమా ఇండస్ట్రీలో ఆర్కే బాబాయ్ ఇది గోల్డ్. తమ్ముళ్ళు తమ్ముళ్ళు తమ్ముళ్ళు, మీరు ఇంత ఆదరంగా నన్ను ఆస్వాదించారు కాబట్టి 250 షార్ట్ ఫిల్మ్ చేశాను. నేను ఫర్దర్గా ఇప్పుడు కొత్త మూవీస్ చేస్తున్నాను. దాంట్లో ఫాదర్ క్యారెక్టర్ వేశారు బుల్లెట్ అనే మూవీలో, అద్భుతంగా వచ్చింది. మామూలుగా రాలేదు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను అనేది నాకే తెలుసు. మీరు మీ ఆదరాభిమానం ఇంతకన్నా ఎక్కువ ఉండాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ 2 సినిమాలు చేస్తున్నాను. నేను విజయని మీరు కోరుకుంటూ ఈ ఆర్కే బాబా అంటే ఏటో నీకు చూపిస్తాను. మీ అందరి ఇది నేను గౌరవిస్తానని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.